మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. వెల్కమ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాస్మెటాలజీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ మరియు సైకాలజీ వింగ్స్ సర్వీసెస్ కలవు. మన బ్రాంచెస్ ప్రస్తుతం హైదరాబాద్ మరియు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అయిన కొంతమందిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది అనే మాట చాలామందిలో వినే ఉంటాం. మా వాళ్ళు ఎవరికో చేశారు, ఫెయిల్ అయింది, పెట్టింది రాలేదు అని. మీరు సరైన సర్జన్ చేతిలో లేరు, ఒకటి అలా అవ్వడానికి కారణం. రెండవది, సేఫ్ డోనర్ ఏరియా నుంచి తీసుకోలేదు. సేఫ్ డోనర్ ఏరియా అనేది ఇప్పుడు మనకి మామూలుగా ఎక్స్ట్రీమ్ బట్టతలు అవుతే వెనక ఇలా యూ షేప్లో కూడా అవుతుంది కదా. సో ఆ యూ షేప్లో ముందుగానే అవుతుందేమో అని ఊహించి అక్కడి నుంచి డోనర్ తీసుకోకూడదు. సో దట్ ఈస్ నాట్ సేఫ్ డోనర్. అలాగే ఈ చివర్లు మెడపైన చివర్లో ఉంటుంది కదా, అక్కడ హెయిర్ కూడా, ఆ రూట్స్ కూడా వాడకూడదు, అవి కూడా సేఫ్ కాదు. అవన్నిటికీ డిహెచ్టీ రిసెప్టర్స్ ఉంటాయి, బట్టతలు అక్కడ కూడా రావచ్చు. కనుక ఆ మధ్య భాగం, ఆక్సిపిటల్ రీజన్ అంటారు ఇక్కడ, ఈ 3-4 ఫింగర్స్ భాగం మాత్రమే మీకు సేఫ్ డోనర్ ఏరియా. ఆ ఏరియాని కరెక్ట్గా డిజైన్ చేసి ఇది అని చెప్పగలిగే వాళ్ళు మీ సర్జన్ అయితే చక్కగా పెట్టిన హెయిర్ ఎప్పటికీ పోదు, ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఉండవు. జనరల్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వాళ్ళందరికీ సేఫ్ డోనర్ ఏరియా ఏదో తెలిసే ఉంటుంది. అలాగే ఎక్కువ హెయిర్, ఎక్కువ ఏరియాని ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి, చెస్ట్ మీద నుంచి, బియర్డ్ దగ్గర నుంచి, ఒక్కొక్కసారి ఈ అన్సేఫ్ ఏరియా నుంచి కూడా డోనర్ ఏరియాని కలెక్ట్ చేసినప్పుడు ఎస్, దట్ ఈస్ నాట్ సేఫ్. ఎప్పటికైనా అది పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో సేఫ్ డోనర్ ఏరియా నుంచి మనం తీసినప్పుడు మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ సేఫ్గా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు కొంతమంది చేయించుకోకూడని పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లడ్ టెస్ట్ ప్రాపర్గా చేయలేదు, హెచ్ఐవి, హెపటైటిస్ ఇలాంటివి ఉండి ఉన్నట్లయితే మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అవి ఇమడవు. ఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పెట్టిన హెయిర్ కూడా నిలవదు. సో చాలామంది ఏంటంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదండి, హెపటైటిస్ ఉంది నాకు, బట్ స్టిల్ ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్. మీరు కావాలంటే డిస్పోజబుల్స్ వాడండి, మొత్తం ఓటీ మీకు మొత్తం స్టెరిలైజ్ చేసుకొని నాకైతే చేయండి అన్నప్పుడు కొందరు సర్జన్స్ కక్కుర్తిపడి చేసేవాళ్ళు ఉంటే మాత్రం అలాంటి చేసినా కూడా ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ చాలామంది పొరపడుతూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది అనే మాటని తొందరగా వాడేస్తుంటారు. నో, కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ముందు పెట్టించుకుంటారు, వెనకది మెయింటైన్ చేయరు, పోతుంది సింపుల్. ఆ పోయినప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది అంటూ ఉంటారు. లేదు, పెట్టింది ఉన్నది, ఉన్న హెయిర్ పోయింది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్ పోయింది. బట్టతల అనేది మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా గ్రేడుల వారీగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4లో మనం చేసుకున్నాం బట్టతల వ్యవహారం. గ్రేడ్ 5కి వెళ్ళినప్పుడు ఎగ్జిస్టింగ్ హెయిర్ ఇంకొన్ని పోతాయి కదా, పోయిన వాటికి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడము, ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏవైనా ప్లాన్ చేసుకోవడమో చేయాల్సిందే. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో క్లియర్గా తెలుసుకోండి, ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది అని ఊరికే అంటే మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్, ఇట్స్ డన్ అండర్ లోకల్ ఎనెస్థీషియా. మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో అయితే ప్లాస్టిక్ సర్జన్స్ మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని మానిటర్ చేసుకుంటారు.